సెకండ్ వన్ శ్లాఘ విశాఖ స్టాఫ్ రిపోర్టర్ రామస్వామి గోపాలపట్నంలోని అల్వార్ దాస్ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే గ్రాండ్ టెక్నికల్ ఫెస్ట్ ఘనంగా ప్రారంభమైంది. ఇక టెక్నో స్లాబ్స్ 2K23 పేరిట నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ కు మంచి స్పందన వచ్చింది. ఈ ఫెస్ట్ కు స్టీల్ ప్లాంట్ డీజీఎం శ్రీనివాస్, ఈపీడీసీఎల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పాదసారథి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిధ పాఠశాలలు కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎగ్జిబిషన్ లో ప్రదర్శించిన నమూనాలు విద్యార్థుల సృజనాత్మకతకు అద్దం పట్టాయి. సైన్స్ పట్ల అవగాహన పెంచేందుకు, ఆసక్తిని ప్రోత్సహించేందుకు ఏటా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని అల్వార్ దాస్ విద్యా సంస్థల గోపాలపట్నం కోఆర్డినేటర్ భగవాన్ తెలిపారు. ఈ 17 వరకు 3 రోజుల పాటు ఈ ఫెస్ట్ జరుగుతోందని, రోజుకు సుమారు 600 మంది విద్యార్థులు సందర్శిస్తారని తెలిపారు. గోపాలపట్నం అందుకల అల్వార్ దాస్ పాలిటెక్నిక్ కాలేజీలో సైన్స్ మీద ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుందండి. సో గత 6 సంవత్సరాలుగా మనం సైన్స్ మీద అవగాహన కోసం మన చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లోని పిల్లల్ని పిలిచి వాళ్ళకి సైన్స్ మీద అవగాహన, సైన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ గోపాలపట్నం మన క్యాంపస్లో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా స్టీల్ ప్లాంట్ డీజీఎం గారు అయినటువంటి బి శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏపీడీసీఎల్ నుంచి పార్థసారథి గారు ఇవాళ రోజున ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అదేవిధంగా రేపటి 3 రోజుల కార్యక్రమంలో రేపటి ముఖ్య అతిథులుగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ గారు మూర్తి గారు, అదేవిధంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ పెళ్ళూరు ప్రిన్సిపాల్ గారు
చంద్రశేఖర్ గారు కూడా రేపు, అదేవిధంగా 17వ తారీఖు చివరి రోజు డాక్టర్ కేవీ మూర్తి గారు కెమికల్ క్యాంపస్ ప్రిన్సిపల్ గారు కూడా దీనికి హాజరవుతారు. ఈ కార్యక్రమంలో పిల్లలకి సైన్స్ మీద అవగాహన కల్పించడం కోసం దాదాపుగా 2000 మంది పిల్లలకి ఈ సైన్స్ ఎడ్యుకేషన్ చూడటం జరుగుతుందండి. సో దీనిలో సైన్స్ యొక్క ప్రాముఖ్యత కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి నర్వ, ఎల్లపోనపాలెం, కొత్తపాలెం గవర్నమెంట్ పాలిటెక్నిక్ గవర్నమెంట్ స్కూల్, SVLN, వేపగుండ, అదేవిధంగా అడివారం నుంచి, దేవస్థానం స్కూల్ నుంచి కూడా పిల్లలు వచ్చి దీన్ని చూడడం జరుగుతుంది. వాళ్ళు బాగా ఆనందించడం కూడా జరుగుతుంది. సో పాలిటెక్నిక్ ప్రాముఖ్యత, పాలిటెక్నిక్ చదవడం వల్ల జీవితంలో ఎంత త్వరగా సెటిల్ అవ్వచ్చు, అదేవిధంగా పాలిటెక్నిక్తో ఉన్న అవకాశాలు దీనిలో వివరించడం జరుగుతుంది. సో దీనికి సహకరించినటువంటి మా అధ్యాపకులకి, అదేవిధంగా మేనేజ్మెంట్ వారికి, స్టూడెంట్స్కి, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ధన్యవాదాలు. జిల్లా పరిషత్ హై స్కూల్ నర్వ నుంచి వచ్చామండి ఈ యొక్క కార్యక్రమానికి. చాలా ఎక్సలెంట్గా మంచి ప్రాజెక్ట్స్ పెట్టారు ఇక్కడ ఫ్రమ్ ఆల్ డిపార్ట్మెంట్స్, మెకానికల్ నుంచి, ఎలక్ట్రికల్ నుంచి, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ నుంచి, కంప్యూటర్స్ నుంచి, వివిధ రకాలైన అంశాలు, మంచి మంచి ప్రాజెక్ట్స్. దీంతో ఏంటంటే పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యత, స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెంపొందించడానికి చాలా మంచి అవకాశం అన్నది మన అల్వర్దాస్ పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళు కల్పించారండి. తర్వాత మన స్టూడెంట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళ తాలూకా అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు షేర్ చేసుకుంటారు.